అంకుల్ రికార్డింగ్ అంకుల్ ఆ స్టార్ట్ చేశాను అమ్మా బోనే మహాపరిశుద్ధ ప్రైజ్ లార్డ్ ప్రార్థన చేస్తారు గ్యాప్ కదా మైటీ ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేసుకున్న అందరూ కళ్ళు మూసుకోండి yes yes అమ్మా మహాపరిశుద్ధ ప్రేమ కృపమ ప్రియ పల్లకు తండ్రి నీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు నాయనా యేసయ్య ఈ రాత్రి కాల సమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మళ్ళీ మేమందరం కూడుకుని నిన్ను స్తుతిపరచుకునే భాగ్యం దయచేసావు నీకు వందనాలు స్తోత్రాలు నాయనా యేసయ్య మా అందరిని కాచి కాపాడమని కోరుతున్నాను నాయన ఇందులో ప్రతి పార్టిసిపెంట్ ని నాయన ప్రతి పిల్లల్ని ప్రభు మీరే తండ్రి బలపరిచి మంచిగా పాటలు నేర్చుకుని మళ్ళీ తండ్రి ప్రభా వాళ్ళు ఇంకొంతమందికి నేర్పించి ప్రభా నేను స్తుతించుకునే భాగ్యం దయచేయమని కోరుతున్నాం ప్రభా ఈ దినమంతట్లో తండ్రి మా పని పాటలో మాకు సహాయం చేసిన ఆయన నీ దృష్టికి అంగీకారంగా మన మా పనులు మా నడవడిక ఉండేటట్టు సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి ఈ దినమంతలో మేము చేసే ప్రతి పనిలోనూ మీరుండి ప్రభా మా ముందు నడుస్తూ మా మార్గం సారాళం చేయండి నాయన ఎటువంటి అంధకార శక్తులు తండ్రి మా బిడ్డలు కానీ మమ్మల్ని కానీ ప్రభా ముట్టుకోకుండా ప్రభా నీ అగ్ని కంచి వేసి ప్రభా నీ పరిశుద్ధాత్మను ప్రభా ప్రతి బిడ్డ మీద నాయన కుమ్మరించి తండ్రి నీ దేవదూతలను కావలిగా ఉంచమని కోరుచున్నాను నాయన ఎటువంటి అంధకార శక్తులు ఏ బిడ్డని ముట్టుకోకుండా ఏసయ్యా కరోనా అనే భయంకరమైన వ్యాధితో తండ్రి ఈ ప్రపంచమంతా అల్లాడిపోతుంటే ప్రభా ప్రభా అలాంటి ఎటువంటి అంధకార శక్తులు మమ్మల్ని ముట్టుకోకుండా ప్రభా నీ రెక్కల చాటు మా భద్రపరిచి ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి ఈ దినవంతట్లో ప్రభా పిల్లలు నేర్చుకునే ప్రతి పాటలోనూ తండ్రి ప్రతి వాక్యంలోనూ మీరుండి ప్రభా వాళ్ళని భద్రపరిచి తండ్రి నీ దృష్టికి అంగీకారంగా వాళ్ళు ఈ లోకంలో పెరిగి ప్రభా యేసయ్యని స్తుతించుకునే భాగ్యం దయచేయమని కోరుతూ నజరేయుడైన యేసునామం పెట్టి పెట్టుకుంటున్నాం తండ్రి మళ్ళీ చేస్తాను మాస్టర్ గారు మైటీ అండ్ పాప జ్ఞాపికతో మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ అంకుల్ ఇది ఒక పాట పాడు నిన్న చెప్పింది నిన్న చెప్పింది ఇంకా రాలేదు వేరే పాట పాడుతుందా నీకు తెలిసిన మంచి పాట బాగా బాగా పాడుతూ ఉంటావు కదా అందరూ గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ చటించుడి మనుష్య జాతికే సునామము చటించుడి యవంశవి ప్రేమ సారము జనాదులు విశేష రక్షణ సునాదము వీక్షించుచుందాము చాటుదాము 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 చాకాలి మార్గము కలిలతో విదేదు వారలానందంగుతో మన రఘుకు దూరమేవి వార్తదాంగుతో మనను గురు వస్తులార నిన్న మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 వండర్ఫుల్ వండర్ఫుల్ మేము చిన్నప్పుడు కూడా పాడుకునే వాళ్ళం ఈ పాట అమ్మమ్మని అడుగు చాటుదాము పెరిగింది ఇది కూడా ఈ ఈ పాట ఎంతమందికి తెలుసమ్మా తెలుసా మీలో ఎంతమంది చేతులు ఎత్తండి ఎంతమందికి తెలుసు సరే అయితే మేము సువార్తకి వెళ్ళేటప్పుడు అండి వీధి సువార్తలో ప్రతిరోజు ఈ పాట స్టార్ట్ చేస్తాను అండి ఈ పాట ఎవరికి తెలుసు ఇద్దరు తెలుసు ఓకే ఓకే ఇది కూడా సింపుల్ గా ఉంటుంది నేర్పుతారు తర్వాత ఓకే నిన్న చెప్పు టైం లేదు కదా ఎక్కువగా
నేను నేర్పిన పాట పాదని పామగ గరేశ స్టార్ట్ చేయండి ఎవరమ్మ శిలోని 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 తెలుగు పాడు సారీగా పదని పామగ గరిసా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సానిదాని సా నీదపమగా గపమగరిగా సత్యం నీవేన జీవం నీవేన సర్వం నీవేన జ్ఞానం నీవేన గానం నీవేన రూపం నీవేన దైవం. వండర్ఫుల్ మామ్, వెరీ గుడ్. అందరూ క్లాప్స్, వెంటనే క్లాప్స్ ఇవ్వాలి అందరికి. ఇప్పుడు ఎవరు ఇంగ్లీష్ ఎవరు పాడతారు? వర్షిణి పాడు. క్లాప్స్. దివ్య పాడతావా? దియా దియా ఇంగ్లీష్ పాడు. తెలుగు పాడుతుందట అన్న. తెలుగు తెలుగు రావాలని నేర్పించాను. చరణం పడతావా? సా నీ ద నీ సా పడతావా చరణం? సరే. సా నీ ద నీ సా నీ ద ప మ గ నీ ద ప మ గ ప మ గ రి గా
మగరిగా ఓకే ఓకే ప్రాక్టీస్ చేద్దు కానీ నెక్స్ట్ ఎవరమ్మా చేయి చూపించాలి మీరు విద్యాసాగర్ పాడండి త్వర త్వరగా పాడ ఇవాళ హిందీ నేర్చుకుంటాం మనం వెరీ గుడ్ నాన్న వండర్ఫుల్ క్లాప్స్ అమ్మా అందరు అండ్ పాడిన వెంటనే క్లాప్స్ ఇంకా నెక్స్ట్ ఎవరు ఒక్కొక్కరు పాడండి ఇంగ్లీష్ ఆ పాడినా అలంకృత ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ లీడ్ మీ లార్డ్ ఇన్ యువర్ లైట్ ఆల్ మై లైఫ్ Take me, oh my Lord, wash me of my sins, make me give you all honor, thanks and praise. Hear me, oh my Lord, guide me with your love. Bless me with your grace, heal me soon, my Lord. Wonderful, very good, very good. Claps, andaru. Appreciate cheyali ventane paadinappudu. Ikka migitha vaallu kuda ready avuto undali. Sare na? Manu aaru bhashallo nechukuntam annanu kada. Okay na? సుష్మా ఫైల్ డిస్ప్లే చేయాలి రెడీగా ఉంచుకో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మన కంట్రీ ఇండియా కదా అవునా భారతదేశం కదా సౌత్ ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ ఇంకేమేమి ఉన్నాయి స్టేట్స్ చెప్పండి అమ్మా చెప్పు ఏమేమి స్టేట్స్ ఉన్నాయి అలంకృత చెప్పు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తమిళనాడు కేరళ వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ అంచేత ఒక రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది కదా తెలంగాణలో కూడా తెలుగే మాట్లాడతారు అవునా కన్నడ మలయాళం తమిళ్
కదా కేరళ. ఈ భాషల్లో ఇప్పుడు తర్వాత మన నేషనల్ లాంగ్వేజ్ ఏది? హిందీ. ఈ అన్ని భాషల్లోనూ ఈ పాట రాసాం. ఇప్పుడు మనం తెలుగు ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు హిందీ నేర్చుకుందాం. హిందీ బాగా అందరికి, హిందీ లాంగ్వేజ్ ఉంది కదా అందరికి. చూడండి, హలో అంకుల్ చెప్పండి. అంకుల్ రా రా రా, అంటే ఇది తీయాలి రా, ఇప్పుడు టైం పడుతుంది ప్రోగ్రామ్ లో. మరి ఎక్కడ? లేదు లేదు, కొను ఉంటది నా ప్రోగ్రామ్ జరుగుతుంది కలిసి. ఓకే, సో ఇప్పుడు హిందీ మేము చూపిస్తాం, రాసుకోండి ముందు. అంటే అదే ట్యూన్ సారీగా, అది మారదు, ఆ ట్యూన్ మారదు. అదే ట్యూన్ లో ఇంగ్లీష్ ఎలా పాడారో మీకు మీరుగా హిందీ పాడాలి. ఇప్పుడు హిందీ రాసుకోండి సుష్మా. సుష్మా డిస్ప్లే చేయమ్మా, లాస్ట్ లో ఉంటది, అది లాస్ట్ ఫ్రేమ్, లాస్ట్ స్లైడ్ లో ఉంటది, అలా చివరికి వెళ్ళిపో. చూసారా, ఇది కొంచెం జూమ్ చేయ, వండర్ఫుల్. ఈ సేమ్ అదే మీనింగ్, మీనింగ్ మారదు, ఓకే, అర్థం మారదు. అన్ని భాషల్లోనూ ఒకటే మీనింగ్, కానీ భాష మారుతుంది, లాంగ్వేజ్ మారుతుంది కదా మరి. సో ఇక్కడ చదువుతా చూడు, హే యేషు, యేషు అంటారు. తూ హీ హూ, తూ హీ పితా, పిత అంటే తండ్రి, తూ హీ ప్రభు, ఆ వర్డ్స్ అన్ని అలాగే ఉంటాయి ఆల్మోస్ట్. తూ హీ ఈషు, తూ హీ మేరా మార్గ్, మార్గ్ సచ్ జీవన్ సర్ అన్ని వచ్చాయి చూడండి, కానీ పలికే విధానం వేరు. తూ హీ మేరా మార్గ్, తూ హీ మేరా సత్య, మన సత్యం మార్గం జీవం అన్నాం కదా, వీళ్ళు మార్గ్ సత్య జీవన్ సర్ అంటారు వాళ్ళు. హిందీలో ఎలా ఉంటుంది? తూ హీ మేరా మార్గ్, తూ హీ మేరా సత్య, తూ హీ మేరా జీవన్, తూ హీ మేరా సర్. చక్కగా రాసుకోవాలి మీరు క్లీన్ గా. మీరు ఎలా రాస్తున్నారో కూడా చూపించమంటాను నేను ఒక్కొక్కరు. నేను హే యేషు, యేషు, తూ హీ హూ, తూ హీ పిత, తూ హీ ప్రభు, తూ హీ ఈషు, తూ హీ మేరా మార్క్, తూ హీ మేరా సచ్, తూ హీ మేరా జీవన్, తూ హీ మేరా సర్. సెకండ్ వన్, సెకండ్ స్టాండ్ చూడండి, తూ హీ మేరా ధ్యాన్, మనం ధ్యానం అన్నాం, ధ్యాన్ ఇక్కడ. తూ హీ మేరా గీత్, గీత్, తూ హీ మేరా రూప్, రూప్ అంటే రూపం, అవే అర్థం. ధ్యాన్ అంటే ధ్యానం, గీత్ గీతం, రూప్ రూపం, తూ హీ మేరా దేవ్ దైవం. హే యేషు, తూ హీ హూ, తూ హీ పిత, తూ హీ ప్రభు, తూ హీ ఈషు, తూ హీ మేరా మార్గ్, తూ హీ మేరా సత్య, తూ హీ మేరా జీవన్, తూ హీ మేరా సత్, తూ హీ మేరా ధ్యాన్, తూ హీ మేరా గీత్, తూ హీ మేరా రూప్, తూ హీ మేరా దేవ్. పాడతా, మీరు రాసుకుంటుండగా పాడతా చూడండి. హే యేషు, తూ హీ హూ, తూ హీ పిత, తూ హీ ప్రభు, తూ హీ ఈషు. హే
तू ही प्रभु तू ही यीशु तू ही मेरा पास तू ही मेरा सच तू ही मेरा जीवन तू ही मेरा सर तू ही मेरा मार्ग तू ही मेरा सर तू ही मेरा जीवन तू ही मेरा सर तू ही मेरा जान तू ही मेरा गीत तू ही मेरा तू ही मेरा दिल तू ही मेरा चांद तू ही मेरा गीत तू ही मेरा तू ही मेरा दे हे यीशु तू ही हो तू ही पिता तू ही प्रभु तू ही यीशु ओके ओके मां ఇదేమో రైట్ అర్థమైందా అందరికి అర్థమైందా వెరీ గుడ్ అర్థమైన వాళ్ళు థమ్స్ అప్ చూపించండి అంతా థమ్స్ అప్ చూపించాలి టక్ టక్ మనకి ఇంకా మూడు భాషలు ఉన్నాయి మనకి ఇప్పుడు అదే ట్యూన్ కదా ఇప్పుడు ఎవరు పాడతారు ఎవరు స్టార్ట్ చేస్తారు గ్రేసి అదే ట్యూన్ కదా లాంగ్వేజ్ వచ్చిందా విద్యాసాగర్ అని మహిమ పాడతారు ముందు వర్షి తర్వాత విద్యాసాగర్ అంకుల్ పాడుతున్నాను ఎస్ అమ్మా ఎస్ యేషు తూ హీ హో తూ హీ పితా तू ही प्रभु तू यीशु तू ही मेरा पार तू ही मेरा सत्य तू ही मेरा जीवन तू ही मेरा सत्य तू ही मेरा ध्यान तू ही मेरा गीत तू ही मेरा रूप तू ही मेरा देव एक्सेलेंट अंदर क्लैप्स क्लैप्स एवर चपटल कोट चक्कर पाड़ा नेक्स्ट एवरो విద్యాసాగర్ విద్యాసాగర్ ఇవ్వండి విద్యాసాగర్ విద్యాసాగర్ పాడనా Amen.
వండర్ఫుల్ వండర్ఫుల్ అన్న క్లాప్స్ అందరూ అందరూ అభినందించాలి అప్రిషియేట్ చేయాలి గ్రేసీ ప్రభు సరే ఒకసారి మళ్ళీ వినాలమ్మా నేను పాడినట్టుగా మళ్ళీ ఒకసారి విన్నాను ఒకసారి పాడాను కదా విని మళ్ళీ ఆ రైట్ జాయ్ అండ్ లిల్లీ పాడండి అమ్మా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ శాలిం గారు సార్ చెప్పండి సార్ పాట ఆడియో గానీ ఉందండి మీ దగ్గర ఏ పాట అండి లేదు ఆడియో పెట్టామన్నారు కదా నేను వినలేదు ఓహో ఓకే ఓకే వినిపిస్తా ఎస్ అండి ఓకే అండి ఎవరంటే ఆనంద్ గారు పిల్లలే కదండి అవునండి నిన్న ఎవరు పెట్టారన్నారు నాకు చాలా టైం అయిపోయింది ఆ టైంలో అక్కడ వింటాం కదా ఆనంద్ గారు పిల్లండి డైరెక్ట్ పాడతారే వాళ్ళు పాడండి అమ్మా అది నిన్న పాడండి లిల్లీ పాడమ్మా పాడండి నిన్న రాత్రి పంపించావు కీర్తన నిన్న నేను రికార్డ్ చేసి గీతం సనీసా అని పాడారు కదా కదనా పాడారు అవునండి ఆడియో అమ్మా మ్యూట్ చేశారు ఓకే రైట్ ఓకే ఓకే బాగా నేర్చుకోవాలి అది అది నేర్చుకునే టైంకి మీరు ఇంకా టైం పడుతుంది ఓకే ఇక్కడ నుండి నేను చెప్పేవన్నీ నేర్చుకుంటూ ఉండండి తొందరొద్దు ప్రతిదానికి సరేనమ్మా అది గీతం అంటారు దానికి అది పాడడానికి నెమ్మదిగా టైం పడుతుంది మీరు ఇక్కడ అలాగా మీకోసం నేను ఏర్పాటు చేశాను కాబట్టి ఇక్కడ నుండి నేర్పిందంతా పాడండి ఓకే నేనేం చెప్తానో అది నేర్చుకుంటూ రండి అన్ని వస్తాయి తొందరొద్దు దేనికి ఇప్పుడు తప్పులు పాడ స్వరాలు కొన్ని అందుకని నెక్స్ట్ ఎవరమ్మా అలంకృత ఆహ్లాదిత అంకుల్ వెరీ గుడ్ వండర్ఫుల్ పాడండి మేరా జీవన్
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్ ఏమండి అందరూ. ఇంకెవరు అయితే ఇంకొక లాంగ్వేజ్ వెళ్ళిపోదా? పాట అన్నానా జెసి జెసి గారు. మళ్ళీ విను, మళ్ళీ వినాలి నువ్వు పాడింది, మళ్ళీ వినాలి జాగ్రత్త. ఇంకెవరు? మళ్ళీ పాడతాను పాడనా? ప్రశస్తిని ఎవరు? ఇప్పుడు ఎవరు చేయి చూపించారు? ఎవరు? ప్రశస్తిని. రైట్ అమ్మా, ఓకే అమ్మా. ఈసారి స్పాట్ లైట్ కూడా చేసేయండి. చేస్తాను, అలా చేసేయమ్మా. ప్రశస్తిని పాడు పాడు, స్టార్ట్ చేయి. యేసు తూ హీ హో, తూ హీ పితా, తూ హీ ప్రభు, తూ హీ యేసు, తూ హీ మేరా. ఆ వినాలి నువ్వు, వినండి బాగా విని. కంగారు లేదు, బాగా వస్తేనే పాడాలి, సరేనా? ఇంకెవరు? టైం ఉంది కాబట్టి మరి ఇంకొక లాంగ్వేజ్ నేర్పునా? నేర్చుకుంటారా? ఇంకొక లాంగ్వేజ్కి వెళ్దామా ఈవేళ? థమ్స్అప్ చూపించండి, అప్పుడు ఇంకొక లాంగ్వేజ్కి వెళ్దాం. ఇప్పుడు మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్నీ ఒకేలా ఉంటాయి, అన్ని భాషల్లోనూ కూడా అదే ట్యూను, వర్డ్స్ కూడా దగ్గరగానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు తమిళ్ పెడు. తమిళనాడు ఉంది కదా మన దగ్గర, మన కింద తమిళనాడు. సో ఆ తమిళ్లో నేర్చుకుందాం అమ్మా. ఏంటి శిలోని? ఎక్కడ ఉందంటది? 11 8 చూడు. ఎస్, జూమ్ చేయిది. ఇది చూడండి, అలాగే ఉంటాయి మా మాటలు కూడా. ఇది హిందీ, తమిళ పెట్టాము. పైకి వెళ్ళు. ఇది తమిళ సాంగ్స్ చూడండి, తమిళ కూడా అలాగే. ఏసయ్యా అంటే ఏసయ్యా, ఏసయ్యా నీ దానే, నీ దానే క్లీన్ గా రాసుకోవాలి. ఏసయ్యా నీ దానే. ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఉంది చూసారా? నీ దానే అంటే నీవేగా అని అర్థం. ఎంతందై నా తండ్రి, ఎంతందై, ఎంతందై, ఎన్ 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 దేవా. జాయ్ అండ్ లిల్లీ రాస్తున్నారా మీరు? ఎన్ దేవా, ఎన్ యేసు, ఏసయ్యా నీదాని, ఎన్ తందై, ఎన్ దేవా, ఎన్ యేసు, ఎన్ యేసు. ఎన్ అంటే నా అని అర్థం ఇక్కడ తమిళ్. ఎన్ యేసు స్టాంజా. నెక్స్ట్ వస్తే నీయే, నీయే ఎన్ మార్గం. సరే, మార్గం సత్యం జీవన్ సర్వం, మామూలే ఇక్కడ ఇది తమిళ్లో కూడా అవే వర్డ్స్. నీయే ఎన్ మార్గం, నీయే ఎన్ మార్గం.
నీవే నా మార్గం అనర్థం. నీయే ఎన్ సత్యం, నీయే ఎన్ సత్యం, నీయే ఎన్ జీవన్. ఇక్కడ జీవన్ నీయే ఎన్ సర్వం, మార్గం సత్యం జీవన్ సర్వం. ఇక్కడ కూడా నీయే ఎన్ ధ్యానం, నీయే ఎన్ గానం. ధ్యానం గానం రూపం దైవం అవన్నీ అలాగే ఉన్నాయి తెలుగులాగా, కానీ నీయే ఎన్ ధ్యానం, నీయే ఎన్ గానం, నీయే ఎన్ రూపం, నీయే ఎన్ దైవం. కొన్ని పాట చూడు సేమ్ అదేలాగా. యేసయ్యా నీదానే ఎంతందై ఎన్ దేవా ఎన్ యేసు. మళ్ళీ పాడతా. యేసయ్యా నీదానే ఎన్ తందై ఎన్ దేవా ఎన్ యేసు. నీయే మార్గం, నీయే ఎన్ సత్యం, నీయే ఎన్ జీవన్, నీయే ఎన్ సర్వం, నీయే ఎన్ ధ్యానం, నీయే ఎన్ గానం, నీయే ఎన్ రూపం, నీయే ఎన్ దైవం. అదే చూ. ఓకే సార్, గ్యాలరీ నాన్న రాసుకున్నారమ్మా, రాసుకున్నారా? ఇంకొకసారి ఇవ్వాలా? జ్ఞాపిక రాసుకున్నావా? తమిళ్ డియా రూత్, రూత్ అండ్ జాయ్, స్టైలీ. ఎవరు పాడతారు ఇప్పుడు? సేమ్ అదే కదా, నీవే బదులు నీయే అని వచ్చింది అక్కడ అంతే. నీయే అన్ మార్గం, నీయే అని సత్యం. పాడినా కంగారు పడకుండా, బాగా వస్తేనే పాడాలి అలంకృత, ఎందుకంటే రికార్డ్ అవుతుంది, చాలా మంది వింటారు. అందుచేత మీరు వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? దర్శిని అంకుల్. ఆ రైట్, పాడం. యేసయ్యా నీదానే ఎంతందై ఎన్ దేవా ఎన్ యేసు, నీ
వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. పాడండి అందరూ క్లాప్స్. ఇంకా బాగా మళ్ళీ వినాలి, విని నేను ఎలా పాడానో అలా పాడడానికి ట్రై చేయాలి. ఓకే జాయ్ జాయ్ అండ్ లిల్లీ. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అందరు క్లాప్స్, వెరీ గుడ్. ఇంకెవరమ్మా ఇప్పుడు ఈ మూడు భాషల్లో ఎవరు? తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, నాలుగు భాషల్లో పాడండి. శరణ్ పడతావా హిందీ పాడు? రైట్ రైట్. రూత్, రూత్ అండ్ జాయ్ పాడమ్మా. శరణ్ పాడు. నీదానే ఎన్ తండే ఎన్ దేవా ఎన్ యేసు నీయే ఎన్ మార్గం నీయే ఎన్ సత్యం నీయే ఎన్ జీవం నీయే ఎన్ కావం సర్వం నీయే ఎన్ ధ్యానం నీయే ఎన్ గానం నీయే ఎన్ రూపం నీయే ఎన్ దైవం. వెరీ గుడ్. నేను పాడింది అలా వింటూ ఉండాలి, వింటూ ఉంటే ఇంకా బాగా వస్తుంది. సరేనా? ఓకే. ఇంకెవరమ్మా? ఎవరు గ్యాలరీ చూపించిన ఇంకెవరు? రూత్ అంకుల్. వెరీ గుడ్. పాడనా. విను కలిపి పాడు. మళ్ళీ విను, మళ్ళీ విని నేర్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళందరూ వీడియో వస్తుంది కాబట్టి అమ్మా, వీడియో వస్తుంది కదా వెంటనే, దాన్ని ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు వింటూ నేర్చు. ఒకటే ట్యూన్, అది ఏం మారదు. అన్ని భాషల్లో ఎందుకు పాడాలి? ఇన్ని భాషలు ఉన్నాయని మనకు తెలియాలి. హిందీ అన్నది మన నార్త్ లో అందరు హిందీ మాట్లాడతారు కదా, ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియా. సౌత్ లో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఈ లాంగ్వేజెస్ కూడా మీరు ఫెమిలియర్ అవ్వాలి, ఈ భాష ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది. కానీ దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా మాటలన్నీ. ఇప్పుడు ఇంకో భాషకి వెళ్దామా అయితే? రైట్ మా, ఇప్పుడు మలయాళం పెట్టు. కేరళలో జూమ్ ఇవ్వు. మలయాళం మాట్లాడుకుంటారు కదా కేరళ. కేరళ ఎక్కడ ఉంది, తమిళనాడు ఎక్కడ ఉంది, అవన్నీ చూడాలి మీరు. దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియాలో ఇది చూడండి, మలయాళంలో ఉంది. అలాగే ఉంటాయి మాటలు కూడా, దగ్గర దగ్గరగానే ఉంటాయి ఈ లాంగ్వేజెస్ లో. చూడు
యేసువే ఎన్నాదా యేసువే ఎన్నాదా మలయాళం అని రాసుకోండి పైన మలయాళం యేసువే ఎన్నాదా నీ ఆనన్ ఎన్ రాజా ఎన్ యేసు యేసువే ఎన్నాదా నీ ఆనన్ ఎన్ రాజా ఎన్ యేసు స్టాంజా నీ ఆనన్ మార్గం నీ ఆనన్ మార్గం ఇక్కడ అంతా యాణన్ 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 అని వస్తుంది తెలుగులో ఏమన్నా నీవే నా మార్గం అని ఇక్కడ నీ యాణన్ మార్గం నీ యాణన్ సత్యం నీ యాణన్ జీవం నీ యాణన్ సర్వం నెక్స్ట్ నీ యాణన్ ధ్యానం తెలుగులో వచ్చిన పదాలు అన్ని ఉన్నాయి ఇక్కడ చూసారా నీయాణన్ గానం ఎక్స్ట్రా ఏం వచ్చింది యాణన్ అని వచ్చింది అంతే నీయాణన్ రూపం నీయాణన్ దైవం పాట చూడండి సేమ్ అదే యేసువే ఎన్నాదా నీయాణన్ ఎన్ రాజా ఎన్ యేసు మళ్ళీ పడతా యేసువే ఎన్నాదా నీయాణన్ ఎన్ రాజా ఎన్ యేసు నీయాణన్ మార్గం నీయాణన్ సత్యం నీయాణన్ జీవం నీయాణన్ సర్వం మళ్ళీ పాట చూడండి నీయాణన్ మార్గం నీయాణన్ సత్యం నీయాణన్ జీవం నీయాణన్ సర్వం సెకండ్ స్టాండర్డ్ చూడండి నీయాణం గానం నీయాణం రూపం నీయాణం దైవం ఓకే అన్ని తెలుగు పదాలాగే ఉన్నాయి కదా ఏమా గ్యాలరీ నాన్న అందరు రాసుకున్నారా అందరు రాసుకున్నారా నీవేనా బదులు నీ ఆణన్ నీ ఆణన్ నీ ఆణన్ అని వస్తుంది ఇప్పుడు ఎవరు పాడతారు చెప్పాలి స్ట్రైట్ పాడడమే చేయి చూపించండి రైట్ వర్షిణి మొదలుపెట్టు మలయాళం యేసువే ఎన్నాదా నీ ఆనన్ ఏం పడుతున్నావు నాన్న ఏ లాంగ్వేజ్ పడుతున్నావు మలయాళం పాడు రైట్ రైట్ పాడు యేసువే ఎన్నాదా నీయాణన్ ఎన్ రాజా ఎన్ యేసు నీయాణన్ మార్గం
వెరీ గుడ్ అంతే సింపుల్ కదా క్లాప్స్ క్లాప్స్ కొట్టాలి వెంటనే వాడద నెక్స్ట్ ఎవరమ్మా నెక్స్ట్ టైం అయిపోయింది మరి 11 అవుతుంది విద్యాసాగర్ మహిమాన్ వెరీ గుడ్ నాన్న క్లాప్స్ అందరు టైం అయింది కాబట్టి మరి ఆఖరిగా ఎవరు పాడతారు రేపు ఇంకొక లాంగ్వేజ్ ఉంది భాష పాడన అన్మ్యూట్ చేసుకో తల్లి ఒకసారి మా రైట్ రైట్ పాడమా పాడతలి వెరీ గుడ్ నాన్న అందరు క్లాప్స్ ఇప్పుడు ఎన్ని భాషలు అయ్యాయి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇంకొక ఇంకొక లాంగ్వేజ్ ఉంది అది రేపు నేర్చుకుందాం మీలో అందరికీ జనగణమన తెలుసా జనగణమన అన్నది ఏం గీతం అది నేషనల్ యాంథమ్ కదా జాతీయ గీతం అంటారు నేషనల్ యాంథమ్ కూడా స్వరాల్లో పాడాలి మీరు రేపు ఆ భాష ఒకటే నేర్చుకున్న తర్వాత మనం అలాగా దేశభక్తి గీతాలు కూడా నేర్చుకుంటాం స్వరాల్లో సరేనా ఓకే రైట్ మీలో ఎవరో ఒకరు ప్రార్థన చేయండి ఎవరు చేస్తారు చేయి చేయి చూపించండి చేయి నాన్న అలంకృత ప్రేయర్ చేయి మమ్మల్ని ఈ మ్యూజిక్ క్లాస్ లో అంతా కాచి కాపాడినందుకు మీకే థ్యాంక్స్ నాన్న ఎస్ఐ మరి మా ఆశయ అంకుల్ కి మీరే మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ నాన్న ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు మీకే థ్యాంక్స్ నాన్న మరి మాకు సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది నాన్న దాంట్లో కూడా మీరే మాకు తోడు ఉండమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్ ఓకే మా తీసుకో సరే బాయ్ శాలిం గారు ఉన్నారా లేరు కదా ఉన్నా సార్ ఉన్నా సార్ స్టాప్ చే రికార్డింగ్ అంకుల్ అక్క శాలిం అంకుల్